करोना महम्मारी नियंत्रणकु कोन्नि सडलिंपुलतो जिल्लालो कूडा मे 17 वरकु लाक्डौन् कोनसागुतुंदनि राष्ट्र मुनिसिपल पट्टणाभिवृद्धि शाख मंत्री बोत्स सत्यनारायण स्पष्टं चेशारु। इप्पटि वरकु विजयनगरं जिल्ला प्रजलंदरि सहकारंतो प्रस्तुतं ग्रीन जोन్లో ఉందని ఇక ముందు కూడా మనం సురక్షితంగా ఉండాలంటే మరికొన్నాళ్ల పాటు నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు। విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మనందరి రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలంతా పెద్ద మనసుతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు। గ్రీన్ జోన్లో ఉన్న కారణంగా మనం కొన్ని సడలింపులు పొందినప్పటికీ ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ మినహాయింపులను వినియోగించుకోవాలని కోరారు। ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తున్నామని సాయంత్రం 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు। షాపులు తెరిచేందుకు మాత్రం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉందని దీనికి వ్యాపారులంతా సహకరించాలని కోరారు। ఈ విలేకరుల సమావేశంలో మంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్ లాల్, ఎస్పి బి రాజ కుమారి, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి కిషోర్ కుమార్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు। మరి సాగించండి, ఇంకా తర్వాత మళ్ళీ మరి రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి మళ్ళీ రీకన్సల్ట్ చేసుకుందాము, అవసరమైతే దీన్ని సడలింపులు చేసుకోవడం మళ్ళీ అప్పుడు చేసుకుందామని చెప్పని మరి మీ ద్వారా మరి తెలియజేస్తూ, ఇంకా ఇప్పుడు ఇచ్చిన వీటిలో కాకుండా ఇంకా ఎవరికైనా ఏమైనా అంబిక్యూటీ ఉంటే, ఎవరికైనా సరే ఏమో మాది ఏంటి చేయాలనే ఎవరికైనా తలపుకుంటే దయచేసి మీరు దరఖాస్తు చేసుకోండి। జిల్లా అధికారి, జిల్లా యంత్రాంగం కానీ, ఇటు కలెక్టరేట్ కానీ, లేకపోతే ఇటు ఎస్పీ ఆఫీస్ కానీ వాళ్ళకి వచ్చి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే, మీరు అడిగినట్లయితే తప్పకుండా ప్రతిదానికి కూడా ఒక క్లారిటీతో ఒక కాన్ఫిడెంట్ గా మీకు వచ్చి దాన్ని మరి చెప్పడం జరుగుతుంది తప్ప ఏది ఒకటి కూడా మీరు మరి కమ్యూనికేషన్ గ్యాప్, మరి సమాచార లోపాన్ని కానీ, మరి సందేహాలు కానీ పెట్టుకోవద్దని చెప్పి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి అందరినీ కూడా మరి కోరుతున్నాం। మరి దీంతో పాటు సోషల్ మీడియా సందర్భంగా మరి మంచిగా భరోసాని మరి ఏదైతే 10,000 రూపాయలని ఒక మంచి రాని చేసుకున్న ఏదైతే ఇచ్చామో అదే విధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆన్లైన్లో మరి అక్కడ ఆయన అక్కడ సీఎం గారి ఆఫీస్ నుంచి అక్కడ నుంచి ఆయన నుంచి దాన్ని విడుదల ఇస్తారు। అలాగే ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టరేట్లోనూ ఆ కార్యక్రమం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలియజేస్తున్నాము। మన జిల్లాకు సంబంధించి ఈ మత్స్యకారు బాధకు సంబంధించి 2,772 మందికి ఇప్పుడు ఇస్తున్నాం। అదే గత సంవత్సరం అయితే 2,626 మందికి ఇచ్చాం, 2,626 మందికి ఇచ్చాం గత సంవత్సరం।